లాంటి ఒకడు, ఆ బుద్ధిమంతుడు, ఆ సాహసవంతుడు, స్నేహశీలి, ఓ ప్రజాప్రేమికుడు మనలో ఒకడు, వంకాయ సుబ్రహ్మణ్యం. హఠాత్ మరణం, జననం మొన్న, మరణం నిన్న, ఇట్లు మీ కన్నా. వాడు మన వల్లే చనిపోయాడే. వాడు చనిపోతే కాజ్ ఆఫ్ డెత్ డ్రైనేజ్ అయితే మనం కాదు. కమ్ ఆన్, నువ్వు అంత ఈజీగా చెప్పేస్తున్నావేంటే? నీకేమైనా పిచ్చా? వాడు చావడం ఏంటే? మరి ఆ పోస్టర్స్ ఏంటే? అవన్నీ వాడు చావు తెలితే ఎట్లే? నువ్వు లైట్ తీసుకో. ఊరంతా పోస్టర్లు వేసినాం, వర్కౌట్ అవుతా ఉంటావా మామా? పోస్టర్లు వేసింది ఎవరు? నేను ఖచ్చితంగా వర్కౌట్ అవుతా చూడు. అయితే ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోదన్నాడు. నా పోస్టర్ ముందు అన్న ఎవడని చూస్తే మంచిగా ఉండదు కదా. ఆగు, పోస్టర్లో ఏదో తేడా కొడుతుంది బా. ఏం తేడా కొడుతుందిరా? అదే అర్థం కావట్లేదు. ముఖానికి బొట్టు, మెడల దండ, ఇంకేం కావాలరా? ముక్కులు దూదు పెట్టుంటే ఇంకా బాగుండు బావా. రే ఊకోరా, అప్పుడు శివం ఫోటో అవుతుంది, శ్రద్ధాంజలి ఫోటో కాదు. ఇక్కడ మ్యాటర్ ఫోటో ఇంపార్టెంట్ కాదు, ఆ అమ్మాయికి నిమిషం సింపతి ఇంపార్టెంట్. అప్పుడు అమ్మాయి నేను చూడగానే హక్ చేసుకుంటుంది, ఐలో చెప్తుంది, తర్వాత అన్నీ అవుతారా? అంతే అంటావా? అంతే మరి, పార్టీ చేసుకుందాం, పది జనతా బార్ వెళ్దాం. సరే నాడు. ఏం జరుగుతుందిరా ఇక్కడ? అదే అమ్మ, జనతా బార్ పక్కన బుక్ స్టాల్ ఉంటుంది, ఇక్కడ మంచి పుస్తకాలు దొరుకుతాయి, రా అంటే రానంటున్నాడు, తీసుకెళ్తున్నా. అరే నువ్వు అమ్మతో మాడుతుండు, నేను వెళ్తా. ఏంట్రా అది? ఏంటది బతికొండు కానీ, బతికొండు కానీ శ్రద్ధాంజలి పోస్తున్నాయిరా? యాక్చువల్లీ అది పద పద ముందు ఇంటికి రారా, ఇంటికి రా, నీ సంగతి చెప్తాను. ఏంటా చూపు, ఇవన్నీ ఉత్కారే. మా ఏందమ్మా ఇది, నేనేమన్నా పని మంచి నా బట్టలు ఉతుకమంటున్నావు? నువ్వు బయట చేసే పిచ్చి పనుల కన్నా ఇదేం చెడ్డది కాదు, ఇవన్నీ ఉతుకు. అమ్మా ప్లీజ్ అమ్మా. దిండు దుప్పట్లు కూడా తీసుకురానా? మార్నింగ్ అంకుల్. మార్నింగ్ రా. ఏంటి మీరు ఇల్లు తుడుస్తున్నారా? నాకు పెళ్ళైన 10 ఏళ్ల తర్వాత మొదలైందిరా, నీకైతే 2వ రోజే మొదలవుతుంది. ఎందుకైనా మంచిది, నేర్చుకో. పొద్దున్నే మాకు వరాలు దేనికిలే, మా వాడెక్కడ? వెనక్క బట్టలు ఉతుకుతున్నాడు. అయ్యో ఏమైంది నగరానికి, ఒకవైపు తొడడం ఒకవైపు ఉతకడం, చిచ్చి. సూపర్ రా, నీకు ఇప్పటిదాకా ఏ పని రాదనుకున్నా, బట్టలు ఉతుకునేనా బతికేస్తూ. అంటే నీ బట్టలు ఉతుకుతున్నట్టు కనిపిస్తుందా నీకు? కాక చెక్కులు మీ సంతకాలు పెడుతున్నావా? రే ఇది ఎక్సర్సైజ్ రా నీ అయ్యా. ఏది మీ ఇంట్లో ఎక్సర్సైజ్ ఎలా కూడా చేస్తారా? పొద్దు పొద్దున్న చిరాకు తెప్పించు మాకు. అసలు ఈ ఫైల్ ఏంటర్ దరిద్రంగా? నా ప్రొఫైల్ మామా, అంటి చేతిలో నా భవిష్యత్తు పెడదాం అనుకుంటున్నా. నువ్వు నాశనం అయిపోవడానికి వేరే దారి కనిపించలేదన్నమాట. ఆంటీ ఎక్కడ ఉంది చెప్పాలడు. ఆఫీస్కి వెళ్ళిందిరా. సరే గబాను కానీ మనం కూడా వెళ్దాం, ఆంటీ చేతిలో ప్రొఫైల్ పెట్టి మంచి మ్యాచింగ్ చూడమని చెప్పాలా. మా అమ్మ ఆఫీస్కి నేను, అది జరిగే పని కాదు కానీ నువ్వు వెళ్ళరా పో. నా కోసం రాలుడు. రే చెప్తే అర్థం కదా పా. సరే పోతా, పోయేటప్పుడు శిరీష్ వాళ్ళ ఇంటికి కనపడేసి పోతా. శిరీష్ ఏంట్రా? అంటే నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీసా, దాన్ని సెంటిమెంట్గా శిరీష్ చూపించేసిపోదాం అని. షార్ట్ ఫిల్మ్ ఏంట్రా? ఇప్పుడే తీసేవాళ్ళు, నువ్వే హీరో. డోంట్ వేరీ అల్లుడు, యు ఫినిష్ ఎక్సర్సైజ్ ఆఫ్టర్ కమ్ ఐ వాచ్ టీవీ. ఓకే అబ్బా.